ఇంద్రుకి ఇలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయదశమి పర్వదినంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపునకు సంకేతంగా దేవస్థానం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతి క్షేమా వైరాష్ట్రస్య శీతో మాతః.
వారి దయతో దుర్గా మల్లేశ్వర్ల ఆశీర్వాదంతో 2024 గ్రోధినామ సంవత్సర శరణ నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు జరిగిన పూర్ణాహుతితో సంపూర్ణమైనాయి ఈ 10 రోజుల ఉత్సవాలు చాలా అత్యంత ప్రజాదరణ పొంది భక్తుల యొక్క సంతృప్తికి నోచుకున్నటువంటి ఒక దసరా పండుగగా శరణ నవరాత్రి ఉత్సవాలుగా చరిత్రలో నిలిచిపోతాయి ఎన్నడూ లేనంత ఏర్పాట్లను చేయడం అమాత్యుల నుంచి చిన్న స్థాయి ఉద్యోగి దాకా ఈ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ కావడం ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి సారించి చక్కగా నిర్వహించాలా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సూచన జారీ చేయడం మరి మాన్య మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా సున్నితంగాను సూక్ష్మంగాను సమీక్షిస్తూ ఓ ప్రత్యేకతను సంతరించుకునేలాగా ఈ ఉత్సవాలు ఎప్పుడూ లేనట్టుగా మంచినీళ్లను ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ను వాటర్ బాటిల్స్లో ఆర్వో వాటర్ను సప్లై చేయించడం అలాగే క్యూ లైన్స్ ఒక పటిష్టంగాను విస్తృతంగాను ఏర్పాటు చేయడం విద్యుత్ దీపాలంకరణ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచేలాగా చేయడం భక్తులకు అత్యధిక వాహనాలను ఏర్పాటు చేసి వారికి ఎవరి దగ్గరికి పోకుండా ఫోన్ ద్వారానే వాళ్ళ ఈ పాసులు వాళ్ళు పొందేలాగా తయారు చేయడం వచ్చిన వాళ్లను వెహికల్స్లో ఇక్కడికి తరలించడం దర్శన భాగ్యం కల్పించడం మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించడం ఎప్పుడూ లేనంత స్థాయిలో అన్నదానాన్ని నిర్వహించడం భక్తులకు 6 లడ్లు కలిపి ఒక ప్యాకెట్గా ప్రసాదాన్ని వాళ్ళకు అందించడం మరి ఉచితంగా లడ్డు పంచడం దేవస్థానంలో ఇన్ని రోజులు ఉచితంగా లడ్డు పంపిణీ కార్యక్రమం అనేది లేదు ఈసారి ముఖ్యమంత్రి గారు వెంచేసిన సందర్భంగా అలాగే మూలా నక్షత్రం రోజున భక్తులందరికీ ఉచితంగా లడ్డు పంపిణీ కార్యక్రమం ప్రారంభించి నేటి వరకు కొనసాగిస్తున్నాము అది ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఇలాగా ఎన్నో కొత్తదనానికి నోచుకుంటూ ఈ ఉత్సవాలను అందరి సమక్షంలో అందరి యొక్క సహకారంతో ముఖ్యంగా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే సిబ్బంది ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రామచంద్రమోహన్ గారు వీరి యొక్క సూచనలు సలహాలతో మరి పోలీస్ సిబ్బంది వారి యొక్క నిరంతర పర్యవేక్షణ రాత్రి పగలు పర్యవేక్షణతోనూ మున్సిపాలిటీ సిబ్బంది శౌచానికి ఇతర మంచినీళ్లకు సంబంధించి మరొక విషయం ఈసారి మజ్జిగను పాలను కూడా పంచిపెట్టడం భక్తులు సేద తీరేటట్టుగా చేయడం ఇలాగా గ్రీనరీ డెవలప్ చేయడం చుట్టూ ఒక అలంకారపూరితమైనటువంటి గ్రీనరీ దేవాదాయ శాఖ మంత్రి సూచన మేరకు తయారు చేయడం ఎప్పుడూ లేనంత పుష్పాలంకరణ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా డోనర్స్తో ఆ పుష్పాలంకరణ చేయించడం వైడ్ కవరేజ్ ఇవ్వడం ఊరంతా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ ఇక్కడ జరిగే కార్యక్రమాలను ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అందరికీ ప్రదర్శింపజేయడం లాంటి ఎన్నో మార్పులతో ప్రజలకు అందిస్తూ విలక్షణంగా నిలిచింది రోధినామ సంవత్సరం యొక్క దసరా శరణ నవరాత్రి మహోత్సవాలు దీనికి మమ్మల్ని వెంట ఉండి ప్రోత్సహించినటువంటి 50 మంది అధికారులకు మా ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వెన్న తెప్పోత్సవం అనేటువంటిది నిర్వహించడానికి టెక్నికల్గా ఈరోజు తెప్పోత్సవం ఉంటుంది తెప్పోత్సవం నిర్వహిస్తాం కాకపోతే ఇరిగేషన్ శాఖ దానికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలను పాటిస్తూ నదిలోనికి వెళ్ళడానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి స్టాటిక్గా అంటే స్థిరంగా ఉండి స్వామివారిని ఖచ్చితంగా కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్ళి ఆ చల్లని వాతావరణంలో స్వామి అమ్మవారిని సేద తీర్చేలాగా చేసి
మనం పూజించుకొని అందరం అక్కడ కలిసి ఆయన అర్చించి మరల వెనక్కి రావడం జరుగుతుంది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క సూచనల మేరకు ఈ మధ్యనే జరిగినటువంటి ఒక అత్యంత అధికంగా నీరు రావడం మరి ఆ ప్రవాహ వేగం కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ నిర్ణయాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంది. దీన్ని ప్రభుత్వానికి నివేదించాము. మరి ప్రభుత్వం కూడా దీనికి వాళ్ళు తెలిపే సూచనల మేరకే మనం చేయాల్సి ఉంటుందని చెప్పి విన్నవించుకుంటూ మరి ఈ కార్యక్రమానికి జగన్మాత యొక్క సంపూర్ణ అనుగ్రహము మల్లేశ్వరుల యొక్క సంపూర్ణ యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండడం వల్లనే ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను విన్నవించుకుంటూ మాకు సహకరించినటువంటి 51 మంది మంత్రుల బృందానికి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూసి తరించి వెళుతూ మమ్మల్ని ప్రోత్సహించి బాగా జరుగుతున్నాయి బాగా చేయండి అంటూ సంతృప్తి చెంది మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు గత 10 రోజులుగా అత్యంత వైభవంగా భక్తజన రంజకంగా సాగాయి. ఈరోజు ఈ ఉత్సవాలు విజయదశమి సందర్భంగా ఈరోజు ఉత్సవాలు ముగుస్తున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. దీంతో శరవనవరాత్రుల దీక్షలు పూర్తయినాయి. ఈరోజు సాయంత్రం తపోత్సవంతో సోమవారం అమ్మవారు కొండపై నుంచి కొండ కిందకి ఊరేగింపుగా వెళ్ళి తెప్పపై వేంచేసి అక్కడ పూజా కార్యక్రమాలు ముగించడంతో ఈ దసరా ఉత్సవాలు ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేక శ్రద్ధతో భక్తులందరికీ కూడా అసలు ఎటువంటి ఎక్కడ ఎట్టి ఇబ్బంది కలగకుండా ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి దర్శనం సౌకర్యవంతంగా సంతృప్తికరంగా పూర్తి చేసుకుని వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. అందుకు అనుగుణంగానే ముందు నుంచి చివరి వరకు కూడా ఏర్పాట్లు కొనసాగాయి. ఆ ప్రయత్నాల ఫలితం భక్తులందరికీ కూడా అందిందని మేము భావిస్తూ ఉన్నాం. భక్తులెవరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం మా అబ్జర్వేషన్ ప్రకారం బాగా ఎక్కువ సమయం పట్టింది అని భావిస్తే 4 గంటల సమయం పట్టింది. అంతకంటే ఎక్కువ ఎక్కడ భక్తులకి దర్శన సమయం పట్టలేదు. క్యూ లైన్లో సామాన్య భక్తులు ఉచిత దర్శనం క్యూ లైన్లో వచ్చిన భక్తులకు కూడా మూల నక్షత్రం రోజున కూడా 4 గంటలలోపే దర్శనం పూర్తయింది. అదేవిధంగా దానితో పాటుగా క్యూ లైన్ బ్యారికేడింగ్తో పాటు శానిటేషన్ ఏర్పాట్లు కూడా అదేవిధంగా చేయడం జరిగింది. మంచినీటి వసతి మొదటి నుంచి చివరి వరకు మంచినీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు చంటు పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్యాకెట్లు సరఫరా చేయడం జరిగింది. సామాన్య భక్తుల సౌకర్యం విషయంలో ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఆ కృషి ఫలితంగా ఈ ఉత్సవాలు సంతృప్తికరంగా ముగియబోతున్నాయి. ఈ రోజు రాత్రి వరకు ఈరోజు వీలైన్లో చాలా భారీగా అతి పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేయడం జరిగింది. కొండ కింద కూడా జనసంద్రంగా మారింది. అతి చురుగ్గా దర్శనాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రాత్రి 12 గంటల లోపు వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనాలు ముగించాలనే ప్రయత్నాల్లో ఉన్నాం.